మాకు న్యాయం. ఏయ్ బాబు లేవ్. మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగాలి. ఇగో నేను ఈ ధర్నా ఎందుకు చేస్తున్నానో మీకు తెలుసా? ఉల్లా ఒకసారి మీరే ఈ వీడియో చూడుర్రి. అగో ఆడ ఎవరు ఉన్నారు ఎరికేనా మీకు? ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఉందా? అరే ఆమెంది ఇంకా సార్ కాలం మీద పడి గంతగనం ఏడ్చుకుంటా బతిలాడుతుంది. అక్క ఎందుకక్క గంతగనం ఏడుతున్నావు? అయినా ఇంకా సార్ కాలం మీద పడాల్సిన కర్మ నీకేమొచ్చిందక్క? ఊకో అక్క ఊకో. అరే గంతగనం కాలం మీద పడతానవ్ ఏందక్క? ఓహో కదా సంగతి. ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఉన్నాడు కదా ఉందా? ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అట ఇంకా రింగ్ రోడ్ పడుతుంది కదా, ఇంకా రింగ్ రోడ్ ముచ్చట్ల భాగంగానే అక్కడ ఉన్న భూములు అన్నట గుంజుకుంటారట. ఇక భూములు గుంజుకున్నతోటే అక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ దగ్గరికి వచ్చి, సారు మాకు న్యాయం చేస్తారని చెప్పి మీకు ఓట్లేసి మీకు గెలిపించినాం, కానీ ఇప్పుడు మీరే గిట్లా చేస్తే మేము ఇవ్వల కాడికి పోవాలి సారు అని సారు కాళ్ళ మీద పడి సార్నైతే బాగా అడ్డుకుంటున్నారులా. ఇక అడ్డుకునేసరికి సార్ అయితే చేతులు ఎత్తేసి నాకేం సంబంధం లేదు నాకేం తెలియదు, అయినా మీరు గింతగానం బతిలాడతారు కాబట్టి అక్కడ మీకు ఒక ఇంద్రం మిల్లిస్తా అని సారు చెప్పుడుతోటే వాళ్ళైతే అస్సలకి ఆగకుండా మస్తు ఏడ్చుకుంటా సారు కాళ్ళ మీద పడతారు. ఇక్కడ నేను ఈ ధర్నా వీళ్ళందరితో కూర్చొని ఎందుకు చేస్తానంటే అక్కడ వాళ్ళు చేస్తున్నారు కదా నుల్లా, ఇక వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ మా వాళ్ళందరినీ పోగేసుకొని కూర్చొని ఎంతో కొంత వాళ్ళ కోసం ఉర్తభక్తి సాయంగా వాళ్ళ కోసం ధర్నా చేస్తున్నానుల్లా. మాకు న్యాయం మాకు న్యాయం జరగాలి. సార్ ఏం సార్ అది? జరగాలి. మాకు న్యాయం జరగాలి. మా భూములు మాకు కావాలి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కావాలి. మా భూములు మాకు కావాలి. కావాలి కావాలి. భూములు మాకు కావాలి. మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగాలి. మా భూములు మాకు కావాలి. మా భూములు